वेलकम टू पर्णिका मैथ्स नैन इंटर की संबंधी मैथ्स टू बी प्रति चैप्टर की इंपॉर्टेंट प्रॉब्लम्स रिड्यूस्ड सिलेबस कदा रिड्यूस्ड सिलेबस प्रकार चैप्टर वाइज इंपॉर्टेंट प्रॉब्लम्स अभी डिस्कस चेद्दाम ओकेना फर्स्ट चैप्टर सर्कल्स दीन ओक वेटेज चूँ 2+2+4+7+7 अंत टोटल 22 मार्क्स वस्ताई आलमोस्ट चैप्टर गेको एवरना डल स्टूडेंट्स उंटे वाला चेप्तुन्ना वाल ईजीगा पास अयिपोवच्चु मा दांट्लो इंपॉर्टेंट प्रॉब्लम्स अन्नी चूद्दाम फर्स्ट प्रॉब्लम चूडंडी फर्स्ट वन क्वेश्चन फाइंड द वैल्यू ऑफ ए इफ 2x² + ay² - 3x + 2y - 1=0 रिप्रजेंट्स ए सर्कल अंड आल्सो फाइंड इट्स रेडियस इच्चिन ईक्वेशन एमिच्चारु 2x² + ay² - 3x + 2y - 1=0 ఇదే మోడల్లో ఉంది ax² + by² + 2hxy + 2gx + 2fy + c = 0 ఇప్పుడు కంపేర్ చేసుకుందాం ఇక్కడ చూడండి x² అంటే ఏ వాల్యూ ఎంత 2 y² అంటే b ఈక్వల్స్ టు ఏంటి a దట్ ఈక్వల్స్ టు a వాల్యూ ఆల్రెడీ తెలుసు 2 h వాల్యూ ఇక్కడ ఉందా లేదు అంటే మనకి ఎలా తెలుస్తుంది xy వాల్యూ ఎక్కడ లేదు కదా అంటే 2h = 0 దట్ ఇంప్లైస్ h వాల్యూ 0 అయిపోయింది తర్వాత ఈ వాల్యూ రాసేక ముందుగా మనము జనరల్ ఫామ్ ఆఫ్ ఏ సర్కిల్ రాసుకుందాం ద జనరల్ ఫామ్ ఆఫ్ ఏ జనరల్ ఫామ్ ఆఫ్ ఏ circle is ఏంటి మా జనరల్ ఫామ్ ఆఫ్ ఎ సర్కిల్ x² + y² + 2gx + 2fy + c = 0 ఇచ్చిన ఈక్వేషన్ ని కూడా ఇలా రాయాలంటే ఏం చేద్దాం ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి 2x² + ay² - 3x + 2y - 1=0 x² కి ముందర వాల్యూ ఉంది కానీ ఇక్కడ ఏం లేదు జనరల్ ఫామ్లో రాయాలంటే ఏం చేయాలి ఈచ్ టర్మ్ని 2తో డివైడ్ చేద్దాం 2తో డివైడింగ్ ఆల్ ద టర్మ్స్ బై 2 2తో డివైడ్ చేస్తే 2 క్యాన్సిల్ x² ఆల్రెడీ దీని వాల్యూ ఏ వాల్యూ ఎంతమ్మా 2 కదా ఆల్రెడీ రాసేసా కదా కాబట్టి 2 రాసేస్తున్నా డైరెక్ట్గా 2/2 క్యాన్సిల్ y² - 3/2x + 2/2 సరే మీకు కన్ఫ్యూజన్గా ఉంటే ఫస్ట్ ఇంకో స్టెప్ కూడా రాసుకుందాం ఇలా ప్రతిదానికి బై టూ రాసేసుకోండి కొందరు ఒక్క డైరెక్ట్గా స్టెప్ వేయాలన్నా కూడా కన్ఫ్యూజ్ అయిపోతారు ఏం చేశాను అన్నిటికి బై టూ రాసేసా ఇప్పుడు క్యాన్సిల్ చేసుకుందాం ఓకేనా ఇప్పుడు రాసుకోండి ఈక్వేషన్ ఏంటి x² + y² - 3/2x + y - 1/2 = 0 ఇప్పుడు దీన్ని జనరల్ ఫామ్తో కంపేర్ చేద్దాం ఏంటి జనరల్ ఫామ్ x² + y² + 2gx + 2fy + c = 0 కంపేర్ చేస్తే ఇప్పుడు చూడండి 2g వాల్యూ ఏమైనట్టు xx కామన్ అంటే 2g వాల్యూ ఏమైనట్టు -3/2 అంటే g వాల్యూ ఎంత -3/4 ఎంత ఈజీగా ఉంది కదా 2f వాల్యూ అంటే y ఉంది 2f వాల్యూ ఇక్కడ ఏం లేదంటే ఏమున్నట్టు 1 f వాల్యూ ఏమవుతుంది అప్పుడు 1/2 ఓకే నెక్స్ట్ c వాల్యూ కాన్స్టెంట్ వాల్యూ ఎంత -1/2 gfc వాల్యూస్ వచ్చేసాయి వాడు క్వశ్చన్లో ఏమన్నాడు ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఏ వాల్యూ ఆల్రెడీ కనుక్కొనేసాం ఏంటి 2 తర్వాత ఇక్కడ ఉన్న ఏ ఈజ్ నథింగ్ బట్ b = 2 కనుక్కున్నాం అండ్ ఆల్సో ఫైండ్ ఇట్స్ రేడియస్ కనుక్కోమన్నారు రేడియస్కి ఫార్ములా తెలుసు ఏంటి మా రేడియస్కి ఫార్ములా r = √g² + f² - c ఇదే కదా మనకి ఫార్ములా దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి g వాల్యూ ఎంత -3/4² + f² (1/2) - c (-1/2) ఇదే కదా ఫార్ములా తర్వాత సాల్వ్ చేయండి 3 3 is 9 by 4 4 is 16
మైనస్ ఇంటూ మైనస్ ఆల్రెడీ ప్లస్ అయిపోతుంది. ప్లస్ టూ టూ జా ఫోర్, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వన్ బై టూ. ఇవన్నీ డివిజిబుల్ బై టూ, సిక్స్టీన్ డివిజిబుల్ బై టూ కదా, అంటే డివిజిబుల్ బై టూ అయినప్పుడు హయ్యెస్ట్ నెంబర్ ఎంత? సిక్స్టీన్. అంటే సిక్స్టీనే మనకి ఎల్సీఎం అవుతుంది. ఇప్పుడు సిక్స్టీన్ ఉంది కాబట్టి నైన్ అలాగే వచ్చేస్తుంది. ఫోర్ ఫోర్స్ సిక్స్టీన్, ఫోర్ వన్స్ ఎల్సీఎం తీసుకుంటున్నానమ్మా. ఇక్కడ చూడండి, వన్ బై ఫోర్ ఇంటూ సిక్స్టీన్, ఫోర్ వన్స్ ఫోర్ ఫోర్స్, ఫోర్ వన్స్ ఫోర్. అలాగే వన్ బై టూ ఇంటూ సిక్స్టీన్, టూ ఎయిట్స్, ఎయిట్ వన్స్ ఎయిట్. ఓకేనా? వన్ బై టూ ఇంటూ సిక్స్టీన్, వన్ బై ఫోర్ ఇంటూ సిక్స్టీన్, నైన్ బై సిక్స్టీన్ ఇంటూ సిక్స్టీన్. సిక్స్టీన్ సిక్స్టీన్ క్యాన్సిల్, నైన్ అలాగే వచ్చింది. ఫోర్ వన్స్ ఫోర్ ఫోర్స్ సిక్స్టీన్, ఫోర్ ఇంటూ వన్ ఫోర్, వన్ బై టూ ఇంటూ సిక్స్టీన్, టూ ఎయిట్స్ సిక్స్టీన్, ఎయిట్ వన్స్ ఎయిట్. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. నైన్ సెవెంటీన్, ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ, ట్వంటీ వన్, రూట్ ట్వంటీ వన్ బై సిక్స్టీన్. మళ్ళీ రూట్ ట్వంటీ వన్కి ఏమైనా ఉందా? సెవెన్ త్రీస్, అంటే రూట్ వాల్యూ ఏం లేదు. అంటే రూట్ ట్వంటీ వన్ బై రూట్ ఫోర్ సిక్స్టీన్ ఉంది. ఏంటి? ఫోర్ స్క్వేర్ కదా. రూట్ సిక్స్టీన్ అంటే మనం ఎలా రాసుకోవచ్చు? ఫోర్ స్క్వేర్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. సిక్స్టీన్ అంటే రూట్ సిక్స్టీన్ అంటే ఎంత రాయొచ్చు? ఫోర్. అదే మన రేడియస్, అంతే. ప్రాబ్లం ఆగిపోయింది, ఈజీగా ఉంది కదా. ఇక్కడ చూడండి, యూనిట్స్ అని రాద్దాం. ఒకవేళ ఇక్కడ సర్కిల్ని సెంటర్ అడగలేదు, ఒకవేళ సెంటర్ అడిగితే ఫార్ములా ఏంటిమా? మైనస్ జీ కమా మైనస్ ఎఫ్. మైనస్ జీ అంటే ఎంత వాల్యూ? మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అయిపోతుంది. త్రీ బై ఫోర్ మైనస్ ఎఫ్ వాల్యూ వన్ బై టూ. సెంటర్ అడగలేదు, ఒకవేళ అడిగితే మైనస్ జీ కమా మైనస్ ఎఫ్. ఇక్కడ చూడండి ఏం చేసాము. ఫస్ట్ ఇది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బీవై స్క్వేర్ ప్లస్ టూ హెచ్ ఎక్స్ వై ప్లస్ టూ జీఎక్స్ ప్లస్ టూ ఎఫ్ వై ప్లస్ సి ఈక్వల్స్ టు జీరో మోడల్లో ఉంది. కంపేర్ చేస్తే ఏ వాల్యూ, బి వాల్యూ, హెచ్ వాల్యూ కనుక్కుంటాం. తర్వాత ఇచ్చిన ఈక్వేషన్ని జనరల్ ఫామ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ జీఎక్స్ ప్లస్ టూ ఎఫ్ వై ప్లస్ సి ఈక్వల్స్ టు మోడల్లో రావడానికి ఎక్స్ స్క్వేర్కి ముందర ఉన్న కోషన్తో అన్నిటినీ డివైడ్ చేస్తాం. డివైడ్ చేసిన తర్వాత ఇప్పుడు జనరల్ ఫామ్లో ఉంటుంది. అప్పుడు టూ జీ వాల్యూ, టూ ఎఫ్ వాల్యూ, సి వాల్యూ, దాని ద్వారా జీఎఫ్సి వాల్యూస్ కనుక్కుంటాం. వాళ్ళు అడిగింది ఏంటి? రేడియస్. రేడియస్కి ఫార్ములా ఏంటి? రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వచ్చేసింది. ఎంత ఈజీగా ఉంది కదా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా? క్వశ్చన్ చూడండి, వన్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ జీఎక్స్ ప్లస్ టూ ఎఫ్ వై మైనస్ ట్వెల్వ్ ఈక్వల్స్ టు జీరో రిప్రజెంట్స్ ఎ సర్కిల్. ఇది సర్కిల్ని రిప్రజెంట్ చేస్తుందంట. జనరల్ ఫామ్ మోడల్లోనే ఉంది కదా, విత్ సెంటర్ టూ కమా త్రీ. జనరల్ ఫామ్ మోడల్లో ఉంటే సెంటర్ ఏంటి మా ఫామ్లో మనకు? సెంటర్ అంటే ఏంటి? మామూలుగా మైనస్ జీ కమా మైనస్ ఎఫ్. వాడు ఏమిచ్చాడు సెంటర్కి వాల్యూస్? టూ కమా త్రీ. అప్పుడు జీ వాల్యూ ఏమవుతుంది? ఇది మైనస్ జీ వాల్యూ. అప్పుడు జీ వాల్యూ ఏంటి? మైనస్ టూ. మైనస్ ఎఫ్ వాల్యూ త్రీ. అప్పుడు ఎఫ్ వాల్యూ ఏమవుతుంది? మైనస్ త్రీ. ఓకే, జీఎఫ్ వాల్యూస్ వచ్చేసాయి. రేడియస్ కనుక్కోమన్నాడు. ఇది జనరల్ ఫామ్తో కంపేర్ చేస్తే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ టూ జీఎక్స్ ప్లస్ టూ ఎఫ్ వై ప్లస్ సి ఈక్వల్స్ టు జీరో, అంటే కాన్స్టెంట్. సి వాల్యూ ఎంత? మైనస్ ట్వెల్వ్. జీఎఫ్సి వాల్యూస్ ఉన్నాయి. ఇంకేముంది రేడియస్ కనుక్కోవడానికి? రేడియస్ ఫార్ములా ఏంటి? రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. రూట్ ఆఫ్ జీ స్క్వేర్ మైనస్ టూ హోల్ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ సి మైనస్ ట్వెల్వ్. అంతే. ఇది సాల్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ టూ టూ జా ఫోర్. మళ్ళీ ఇక్కడ కూడా త్రీ త్రీ జా నైన్. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇప్పుడు యాడ్ చేయండి. ఎంత అవుతుంది? నైన్, ఇది ఒకటి, థర్టీన్ ట్వెల్వ్, త్రీ ఫోర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్. రూట్ ట్వంటీ ఫైవ్ అంటే ఎంత? ఫైవ్. అంతే. ఏం లేదు కాబట్టి యూనిట్స్ అని రాసుకోండి. అంతే, మన ప్రాబ్లం అయిపోయింది. ఏం చేసాం? జస్ట్ వాళ్ళు ఇచ్చిన సెంటరే మైనస్ జీ మైనస్ ఎఫ్, జీ వాల్యూ ఎఫ్ వాల్యూ రాసాం. ఆల్రెడీ సి కాన్స్టెంట్ వాల్యూ, సి వాల్యూ ఇచ్చేసాడు మైనస్ ట్వెల్వ్ అని. రేడియస్ ఫార్ములా తెలుసు, రూట్ ఆఫ్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి. సబ్స్టిట్యూట్ చేస్తే వచ్చేసింది. నెక్స్ట్ వన్ చూద్దామా? క్వశ్చన్ చూడండి, వన్ క్వశ్చన్ చూడండి. ఏమిచ్చినారు? అప్టైన్ ద పారామెట్రిక్ ఈక్వేషన్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సర్కిల్స్. ఇక్కడ ఇచ్చిన సర్కిల్కి పారామెట్రిక్ ఈక్వేషన్ రాయమన్నారు. నార్మల్గా సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది? ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. ఇక్కడ సెంటర్ ఏమవుతుంది? హెచ్ కమా కే.
ఆర్ అంటే రేడియస్. ఇది మన మీకు అందరికీ తెలుసు కదమ్మా. ఇలా ఉన్నప్పుడు పారామెట్రిక్ ఫామ్ ఏంటి, ఎక్స్ ఈక్వల్స్ టు హెచ్ ప్లస్ ఆర్ కాస్ తీటా, వై ఈక్వల్స్ టు కే ప్లస్ ఆర్ సైన్ తీటా, అండ్ జీరో లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు తీటా లెస్ దాన్ టూ పై. ఇదే కదా మనకు తెలిసిన ఫార్ములా, గుర్తుందామా మీకు? ఒకవేళ గుర్తు లేకపోతే ఇప్పుడు నేర్చేసుకోండి. ఏదైనా ఈక్వేషన్ ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్ ఉంటే సెంటర్ వచ్చి హెచ్ కమ్మకే, ఆర్ అంటే రేడియస్, పారామెట్రిక్ ఫామ్ వచ్చి ఎక్స్ ఈక్వల్స్ టు హెచ్ ప్లస్ ఆర్ కాస్ తీటా, వై ఈక్వల్స్ టు కే ప్లస్ ఆర్ సైన్ తీటా, అండ్ తీటా లైస్ బిట్వీన్ జీరో అండ్ టూ పై. జీరో లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు తీటా లెస్ దాన్ టూ పై. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఫార్ములాగా యూజ్ చేసి ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏమి ఇచ్చినారు, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈక్వల్స్ టు ఫోర్. హెచ్ వాల్యూ కే వాల్యూ అసలు లేదు, అంటే సెంటర్ ఏమైనట్టు జీరో కమా జీరో, అండ్ రేడియస్, ఇది రేడియస్ అని చెప్పాం కదా, ఆర్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఫోర్. అప్పుడు ఆర్ వాల్యూ ఏమైంది, రూట్ ఫోర్ అంటే టూ, అవునా? తర్వాత ఏమన్నారు, పారామెట్రిక్ ఫామ్ ఎక్స్ ఈక్వల్స్ టు హెచ్ ప్లస్ ఆర్ కాస్ తీటా, ఎక్స్ ఈక్వల్స్ టు హెచ్ వాల్యూ ఏంది జీరో, జీరో ప్లస్ ఆర్ వాల్యూ టూ సైన్ తీటా, దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్స్ టు టూ సైన్ తీటా, అంతే. అలాగే వై కూడా రాద్దామా, వై ఈక్వల్స్ టు కే ప్లస్ ఆర్ సైన్ తీటా, వై ఈక్వల్స్ టు కే వాల్యూ ఎంత జీరో ప్లస్ ఆర్ వాల్యూ టూ సైన్ తీటా, అంటే వై వాల్యూ ఏమొచ్చింది టూ. సారీ మా ఇక్కడ కాస్ తీటా కదా, సారీ కరెక్ట్ చేసుకోండి, టూ కాస్ తీటా ఇక్కడ టూ సైన్ తీటా, అంతేనా? ఎక్స్ వై వాల్యూస్ వచ్చేసాయి, ఇదే పారామెట్రిక్ ఫామ్, అంతే, ఇంకేం లేదు. ఇక్కడ మాత్రం ఇక్కడ రాసుకోండి, జీరో లెస్ దాన్ ఈక్వల్స్ టు తీటా లెస్ దాన్ టూ పై. ఎంత ఈజీగా ఉంది కదా. ఈ మోడల్లో ఇంకో ప్రాబ్లం చూద్దామా, సెకండ్ వన్ చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్ మా. ఎక్స్ మైనస్ త్రీ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ ఫోర్ హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఎయిట్ స్క్వేర్. ఇలా ఉంటే క్వశ్చన్, నేను ఆల్రెడీ చెప్పా ఇదే మోడల్లో ఉన్నట్టు ఇక్కడ ఉన్నది, ఇక్కడ ఉంది చూడండి, అదే ఇక్కడ రాస్తున్నాం. ఎక్స్ మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఆర్ స్క్వేర్. కంపేర్ చేయండి, కంపేర్ చేస్తే హెచ్ వాల్యూ ఏమైనట్టు త్రీ, కే వాల్యూ ఏమైనట్టు ఫోర్, ఆర్ వాల్యూ ఎయిట్, హెచ్కేఆర్ వాల్యూస్ వచ్చేసాయి. ఇంకేముంది పారామెట్రిక్ ఈక్వేషన్ అంటే, ఎక్స్ ఈక్వల్స్ టు హెచ్ ప్లస్ ఆర్ కాస్ తీటా, ఎక్స్ ఈక్వల్స్ టు హెచ్ వాల్యూ త్రీ ప్లస్ ఆర్ ఎయిట్, త్రీ ప్లస్ ఎయిట్ కాస్ తీటా, అంతే. వై ఈక్వల్స్ టు కే ప్లస్ ఆర్ సైన్ తీటా, వై ఈక్వల్స్ టు కే వాల్యూ ఫోర్ ప్లస్ ఆర్ ఎయిట్ సైన్ తీటా, అంతే. ప్రాబ్లం అయిపోయింది, ఎంత ఈజీగా ఉన్నాయి కదా. ఏం చేస్తాం, జస్ట్ ఫార్ములా రాసి వాల్యూస్ రాసేస్తాం, అంతే. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామా, ఫోర్త్ వన్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద అబ్సెస్ ఆఫ్ పాయింట్స్ ఏబి ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ టూ ఏఎక్స్ మైనస్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు జీరో, అండ్ ఆర్డినేట్స్ ఆఫ్ ఏబి ఆర్ ద రూట్స్ ఆఫ్ వై స్క్వేర్ ప్లస్ టూ పిఎక్స్ మైనస్ క్యూ స్క్వేర్ ఈక్వల్స్ టు జీరో, దెన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఫర్ విచ్ ఏబి డాష్ ఇస్ ద డయామీటర్. నార్మల్గా ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఏంటిమా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేయండి, ఈజీగా ప్రాబ్లం అయిపోతుంది. ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఎలా రాస్తాం మనము, టూ పాయింట్స్ ఉన్నప్పుడు, ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ ప్లస్ వై మైనస్ వై వన్ ఇంటూ వై మైనస్ వై టూ ఈక్వల్స్ టు జీరో, అవునా? తర్వాత ఏంటి, మల్టిప్లై చేద్దాం, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ టూ, ఇప్పుడు ఈ రెండు మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ వన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఎక్స్ వన్ ఎక్స్ టూ, ఇక్కడ కూడా అలాగే వై ఇంటూ వై వై స్క్వేర్ ప్లస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వై వై టూ మైనస్ వై వై వన్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వై వన్ వై టూ ఈక్వల్స్ టు జీరో. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ రెండిట్లో ఏ మైనస్ ఎక్స్ కామన్ తీయచ్చా, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ అని రాసుకుంటున్నాం. అక్కడ ఎక్స్ టూ ప్లస్ ఎక్స్ వన్ ఉంది, నేను ఆర్డర్లో ఉండడానికి ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ అని రాసుకున్నాను, ప్లస్
x1 x2 ఇక్కడ కూడా ప్లస్ y స్క్వేర్ మైనస్ y మైనస్ y కామన్ తీసుకున్నా y2 ప్లస్ y1 అవుతుంది y1 ప్లస్ y2 అన్న కూడా సేమే కదా y1 ప్లస్ y2 ప్లస్ y1 y2 ఈక్వల్స్ టు 0 ఇప్పుడు ఏమన్నారు ఆబ్సిస్ ఆఫ్ పాయింట్స్ ab ఆర్ ద రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అన్నారు కదా అంటే కంపేరింగ్ దిస్ విత్ దిస్ x స్క్వేర్ గివెన్ అది రాసుకోండి గివెన్ x1 x2 ఆర్ ద రూట్స్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ b స్క్వేర్ ఈక్వల్స్ టు 0 ఇక్కడ x1 x2 అనుకున్నాం కదా కాబట్టి x1 x2 ఆర్ ద రూట్స్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ b స్క్వేర్ ఈక్వల్స్ టు 0 అండ్ y1 y2 ఉంది కదా y1 కామా y2 ఆర్ ద రూట్స్ ఆఫ్ ఇక్కడ నెక్స్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు y స్క్వేర్ ప్లస్ 2px మైనస్ q స్క్వేర్ ఈక్వల్స్ టు 0 ఓకేనా ఇప్పుడు దీన్ని కంపేర్ చేద్దాం చూడండి x స్క్వేర్ ఓకే x x ఉంది ఇక్కడ దగ్గరగా రాయనా చూడండి x స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ b స్క్వేర్ ఈక్వల్స్ టు 0 కదా ఇక్కడ ఏముంది x స్క్వేర్ మైనస్ x ఇంటూ x1 ప్లస్ x2 ప్లస్ x1 x2 ఉంది కదా కంపేర్ చేస్తే మనకి x x1 x2 x కంపేర్ చేస్తే x1 ప్లస్ x2 ఏమైందమ్మా ఈ మైనస్ ఉంది ఇక్కడ 2a ఉంది మైనస్ 2a అలాగే x1 x2 వాల్యూ ఏమైంది మైనస్ b స్క్వేర్ అవునా కంపేర్ చేస్తున్నాను ఎక్స్ స్క్వేర్ కంపారిజన్ ఎక్స్ ఎక్స్ కంపేర్ చేస్తే ఇక్కడ మైనస్ ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ఆ మైనస్ నిట్ సైడ్ రాస్తే 2a ఎక్స్ వన్ ఎక్స్ టూ ఈక్వల్స్ టు మైనస్ బి స్క్వేర్ అలాగే దీన్ని కూడా కంపేర్ చేయండి వై స్క్వేర్ ప్లస్ 2px మైనస్ క్యూ స్క్వేర్ ఈక్వల్స్ టు 0 ఇక్కడ మనకేముంది వై స్క్వేర్ మైనస్ వై ఇంటూ వై వన్ ప్లస్ వై టూ ప్లస్ వై వన్ వై టూ ఈక్వల్స్ టు 0 వై స్క్వేర్ కంపేర్ చేయండి వై వై ఇక్కడ 2పి వై ఆ 2పి ఎక్స్ అమ్మా సారీ 2పి వై అమ్మా 2పి వై 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 కంపేర్ చేస్తాం అప్పుడు 2పి వాల్యూ ఏమవుతుంది వై వన్ ప్లస్ వై టూ ఈక్వల్స్ టు ఈ మైనస్ ఉంది కదా మైనస్ 2పి అలాగే వై వన్ వై టూ వాల్యూ ఏమవుతుంది మైనస్ క్యూ స్క్వేర్ ఇప్పుడు అన్ని వాల్యూస్ వచ్చేసాయా ఎక్స్ వన్ ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ఉంది ఎక్స్ వన్ ఎక్స్ టూ ఉంది వై వన్ ప్లస్ వై టూ ఉంది వై వన్ వై టూ ఉంది ఇంకేముంది ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ రాసేద్దామా ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ఏ సర్కిల్ ఈస్ ఆల్రెడీ ఈక్వేషన్ వన్ ఉంది కదా ఈక్వేషన్ వన్లో ఎక్స్ వన్ ఎక్స్ టూ ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ వాల్యూస్ పెట్టేయడం అంతే ఫ్రమ్ ఈక్వేషన్ వన్ ఫ్రమ్ ఈక్వేషన్ వన్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ ఇంటూ ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ఎంత మైనస్ 2a ప్లస్ ఎక్స్ వన్ ఎక్స్ టూ వాల్యూ ఎంత మైనస్ బి స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ వై ఇంటూ వై వన్ ప్లస్ వై టూ వాల్యూ ఎంత మైనస్ 2p ప్లస్ వై వన్ వై టూ వాల్యూ ఎంత మైనస్ క్యూ స్క్వేర్ ఈక్వల్స్ టు 0 అంటే ఫామ్ ఏమైంది ఇప్పుడు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ బి స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2px 2py మైనస్ క్యూ స్క్వేర్ ఈక్వల్స్ టు 0 అంతే ఈక్వేషన్ అంతే ఈజీగా ఉంది కదా అసలు లాస్ట్కి ఏమొచ్చిందో చూడండి క్వశ్చన్లో ఉండే ఈ రెండింటిని యాడ్ చేసేసాం అంతే ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2ax మైనస్ బి స్క్వేరు వై స్క్వేర్ ప్లస్ 2py మైనస్ క్యూ స్క్వేరు ఆ రెండింటిని యాడ్ చేసి ఈక్వల్ టు 0 చేస్తే అదే ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ దానికి ఇంత ప్రాసెస్ చేయాలా అవును చేయాలమా ఇది ప్రాసెస్ ఇలాగే చేయాలి ఫస్ట్ నార్మల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ మోడల్లో ఎక్స్ మైనస్ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ టూ ప్లస్ వై మైనస్ వై వన్ ఇంటూ వై మైనస్ వై టూ ఇది తీసుకొని దీంట్లో ఎక్స్ వన్ ప్లస్ ఎక్స్ టూ ఎక్స్ వన్ ఎక్స్ టూ వై వన్ ప్లస్ వై టూ వై వన్ వై టూ కంపేర్ చేస్తే వాల్యూస్ వస్తాయి ఆ వాల్యూస్ని ఈ ఈక్వేషన్ వన్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ వస్తుంది
ఎంత ఈజీగా ఉంది కదా, చూడడానికి పెద్దగా ఉన్న సాల్వ్ చేస్తే చాలా ఈజీగా ఉంది. నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూద్దామా? క్వశ్చన్ చూడండి, నెక్స్ట్ వన్ క్వశ్చన్ చూడండి. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ విచ్ పాసెస్ త్రూ 4165 అండ్ హ్యావింగ్ ద సెంటర్ ఆన్ 4x + 3y - 24 = 0. పాసింగ్ త్రూ ద పాయింట్స్ అంట. అంటే మామూలుగా ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఏంటి, జనరల్ ఫామ్. ఈక్వేషన్ అంటే జనరల్ ఫామ్ అనే. ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ ఏంటి మా జనరల్ ఫామ్, x² + y² + 2gx + 2fy + c = 0. ఇప్పుడు పాసింగ్ త్రూ 4, 1 అన్నారు కదా, పాసింగ్ త్రూ ఫోర్ కమా వన్ దట్ ఇంప్లాయీస్, అంటే ఎక్స్ ప్లేస్లో 4, y ప్లేస్లో 1 పెట్టుకుంటూ రాసేసేయండి ఈక్వేషన్. ఎలా అవుతుంది, 4² + 1² + 2g * 4 + 2f * 1 + c = 0. అంటే ఈక్వేషన్ ఏమొస్తుంది, 4 16 16 + 1 ఒకేసారి రాసేస్తున్నా 17 అవుతుంది కదా. 4² సరేలే, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. 4² 16 1² 1 4 2 8g + 2f + c = 0. ఇప్పుడు దీన్ని నార్మల్గా రాసుకుంటే ఎలా వచ్చింది, 8g + 2f + c + 17 16 + 1 17 = 0. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 1. అలాగే పాసింగ్ త్రూ ఈక్వేషన్ 6, 5 చేద్దాం. పాసింగ్ త్రూ 6, 5 ద్వారా పాస్ అవుతున్నట్టు రాద్దాం ఈక్వేషన్. ఇది ఎక్స్ అనుకోండి, ఇది వై అనుకోండి. ఎలా అవుతుంది అప్పుడు, 6² + 5² + 2g * 6 + 2f * 5 + c = 0. ఇప్పుడు ఏమవుతుంది, 6 6 36 5 5 25 6 2 12g 5 2 10f + c = 0. ఇప్పుడు 12g + 10f + c + 36 + 25 అంట, 5 10 11 3 4 5 6 61 = 0. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 2. తర్వాత ఏమన్నారు, సెంటర్ పాసింగ్ త్రూ 4x + 3y - 24 = 0 అన్నారు కదా. గివెన్ సెంటర్ ఆన్ 4x + 3y - 24 = 0. దట్ ఇంప్లాయీస్ సెంటర్ అంట. సెంటర్కి మామూలుగా ఏం రాస్తామ్మా, -g, -f కదా. సెంటర్ అంటే ఏంటి, -g, -f అంటే ఇది ఎక్స్ ఇది వై. ఇప్పుడు దీంట్లో పెడితే ఏమవుతుంది అప్పుడు, 4 4 - g + 3 - f - 24 = 0. అంటే ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు, -4g - 3f - 24 = 0. ఈ అన్నిటికీ మైనస్ ఉంది కదా, మైనస్ని కామన్ తీసి అటు సైడ్కి పంపిస్తున్నా, 0 - 0 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, 4g + 3f + 24 = 0. లెట్ ఇట్ బి ఈక్వేషన్ 3. ఏం చేశానమ్మా, ఇక్కడ ఉండే మైనస్లు అన్నీ కామన్గా ఉంది కాబట్టి మైనస్ కామన్ తీసేసా. 0 - -, అటు సైడ్కి పంపిస్తే 0 - ఎంత అవుతుంది, 0. ఇప్పుడు ఇంకొక ఈక్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఈ 1, 2, 3 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, సాల్వ్ చేయాలి. సాల్వ్ చేయాలంటే ఈ రెండిట్లో ఎక్స్ట్రాగా సి ఉంది కాబట్టి ఈ రెండిట్లో నుంచి 2 - 1 చేస్తున్నాం. ఎందుకని, 2 - 1 1 - 2 కూడా చేయొచ్చు కదా, ఏదన్నా చేయొచ్చు. కాకపోతే పెద్ద నెంబర్ దేనికి ఉంది, ఈక్వేషన్ 2 కాబట్టి నేను ఈక్వేషన్ 2 - 1 చేస్తున్నా, నెగిటివ్ వాల్యూస్ రాకుండా ఉండేదానికి. ఈక్వేషన్ 2 - ఈక్వేషన్ 1 దట్ ఇంప్లాయీస్ మనం జీఎఫ్సి వాల్యూస్ కనుక్కోవాలమ్మా. ఇప్పుడు ఈక్వేషన్ 2 ఏముంది, 12g + 10f + c - 61 12g + 10f + c + 61 - 8g + 2f + c + 17.
ఈ రెండు ఈక్వేషన్స్ని ఒకదాంట్లో ఒకటి సప్రాక్ట్ చేశాను. ఇప్పుడు సాల్వ్ చేయండి. 12g లో 8g, సరే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. 12g + 10f + 61 - 8g - 2f - c - 17 = 0. ఈ మైనస్తో అన్నిటినీ మల్టిప్లై అవుతాయి. ఇప్పుడు సాల్వ్ చేయండి. +c - c, ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా? లేదు. ఎందుకు మేడం డైరెక్ట్గా చేయొచ్చు కదా, ఎందుకు ఇన్ని స్టెప్స్ రాస్తున్నారు? కొందరికి అర్థం అవ్వద్మా, వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారని. మీరు కానీ చేయగలిగితే మీరు డైరెక్ట్ స్టెప్స్ వేసేయండి, నో ప్రాబ్లం. నేను అందరికీ అర్థం అవడం కోసం స్టెప్ బై స్టెప్ చెప్తున్నా. 12లో 8 పోతే ఎంత? 2, 3, 4, 4g. 12g లో నుంచి 8g తీసా. ఇప్పుడు 10లో నుంచి 2. 10లో 2 పోతే ఎంత? 8. పెద్ద నెంబర్ సింబల్ +8f + 61 - 17 +61 - 17. సింబల్స్ వేరియేషన్ ఉంది కాబట్టి ఏం చేయాలి? సబ్ట్రాక్షన్. ఏంటి? 11లో 7 పోతే ఎంత? 4. తర్వాత ఇక్కడ 5 ఉంటుంది, 5లో 1 పోతే ఎంత? 4. పెద్ద నెంబర్ సింబల్ +44 = 0. దీన్ని ఈక్వేషన్ 4 అనుకుంటున్నా. ఇప్పుడు చూడండి, ఈక్వేషన్ 3లో జీఎఫ్ ఉంది, ఈక్వేషన్ 4లో జీఎఫ్ ఉంది. అంటే ఈ రెండింటిని సాల్వ్ చేయొచ్చు కదా. ఈక్వేషన్ 3 ఇంప్లైస్, ఈక్వేషన్ 3 ఒకసారి రాసుకుందాం. 4g + 3f + 24 = 0. ఈక్వేషన్ 4 రాసుకుందాం. 4g + 8f + 44 = 0. ఈ రెండింటిని ఒకదాన్నొకటి సబ్ట్రాక్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ లాస్ట్లో ఉండేదాన్ని సబ్ట్రాక్ట్ చేద్దాం. ఇప్పుడు చూడండి, +4g - 4g క్యాన్సిల్. 8లో 3 పోతే ఎంత? 5. పెద్ద నెంబర్ సింబల్ -f. 44లో 24 మైనస్ చేయాలి. 4లో 4 పోతే 0, 4లో 2 పోతే 2. పెద్ద నెంబర్ సింబల్ -5f = -20. అవుట్ సైడ్కి వెళ్తే +20. అప్పుడు f ఈక్వల్స్ ఏమవుతుంది? -20/5 మల్టిప్లై అవుతుంది, ఇటు సైడ్కి వస్తే డివైడ్ అవుతుంది. Therefore, f = 5 × 3 = 15, 5 × 4 = 20. F వాల్యూ ఎంత వచ్చింది? -4. ఈ F వాల్యూని ఈక్వేషన్ 3లో కానీ ఈక్వేషన్ 4లో కానీ సబ్స్టిట్యూట్ చేయండి. మీకు ఏది ఈజీ అనిపిస్తే అది. సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 3, సబ్స్టిట్యూటింగ్ f = -4 ఇన్ ఈక్వేషన్ 3. ఈక్వేషన్ 3 ఏముంది? 4g + 3f + 24 = 0. ఇక్కడ ఎఫ్ని సబ్స్టిట్యూట్ చేయండి. 4g + 3 × -4 + 24 = 0. 4g - 12 + 24 = 0. 4g + 24లో 12 పోతే ఎంతమ్మా? 4లో 2 పోతే 2, 2లో 1 పోతే 1 = 0. ఇప్పుడు 4g ఏమవుతుంది? -12. 4 ones are 4 threes are. Therefore g = -3. జీ వాల్యూ ఎఫ్ వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు నాకు సి వాల్యూ కావాలి. సి వాల్యూ కావాలంటే ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేయాలి. నేను సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 1, ఏదైనా తీసుకోవచ్చు మీ ఇష్టం. ఇన్ ఈక్వేషన్ 1 జీ వాల్యూ -3, ఎఫ్ వాల్యూ -4 సబ్స్టిట్యూట్ చేస్తున్నా. ఈక్వేషన్ 1 ఏంటో ఒకసారి రాసుకోండి. 8g + 2f + c + 17 = 0. 8g + 2f + c + 17 = 0. 8 × g value - 3 + 2 × f value - 4 + c + 17 = 0. 8 3s are 24, 4 2s are 8 + c + 17 = 0. ఈ రెండింటికి సేమ్ సింబల్ కదా, యాడ్ చేసేయండి. -24 - 8, 8, 9, 10, 11, 12. -32. ఇక్కడ -32 + 17, సింబల్స్ డిఫరెంట్ కదా, సబ్ట్రాక్ట్ చేయాలి. 12లో 7 పోతే 3, 4, 5. మళ్ళీ 2లో 1 పోతే 1, పెద్ద నెంబర్ సింబల్ మైనస్. ఏమవుతుంది ఇప్పుడు? -24 - 8 + 17 చేస్తే ఎంత వచ్చింది? -15. c - 15 = 0. అప్పుడు c వాల్యూ ఎంత? 15. అంటే మనకు జీఎఫ్సి వాల్యూస్ వచ్చేసాయి కదా. ఇక్కడ ఏమన్నారు క్వశ్చన్లో? ఇప్పుడు చూడండి,
find the equation of the circle. Equation of a circle adigaru. G value minus 3. F value minus 4. C value 15. Equation of a circle is normal ga raindi first. Ain't equation of a circle? X square plus y square plus 2gx plus 2fy plus c equals to 0. Ippudu deentlo value substitute chedam. X square plus y square plus 2 into g value minus 3 into x plus 2 into minus 4 into y plus 15 equals to 0. Appudu formula em avutadi my equation of a circle? X square plus y square 3 2s minus 6x 4 2s minus 8y plus 15 equals to 0. Ante mana problem ayipoyindi. Enta easy ga undi kadamma, emi ledma manam em chesamo general ga equation of a circle teeskunnam passing through 4 1 anta danni substitute chesthe oka equation vachindi. Passing through 6 5 anta దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తే ఇంకొక ఈక్వేషన్ వచ్చింది. సెంటర్ పాసింగ్ త్రూ ఒక పాయింట్ ఇచ్చారు, దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఒక ఈక్వేషన్ వచ్చింది. ఫస్ట్ ఈక్వేషన్ 2 నుంచి ఈక్వేషన్ 1ని సబ్ట్రాక్ట్ చేశాం, ఎందుకని సి మైనస్ అయిపోతుంది. అప్పుడు ఫోర్త్ ఈక్వేషన్ వచ్చింది. ఈ థర్డ్ ఈక్వేషన్ని ఫోర్త్ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే ఎఫ్ వాల్యూ వచ్చింది. ఆ ఎఫ్ వాల్యూని థర్డ్లో కానీ ఫోర్త్లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే జి వాల్యూ వస్తుంది. తర్వాత ఈ జిఎఫ్ వాల్యూస్ని ఈక్వేషన్ 1లో కానీ ఈక్వేషన్ 2లో కానీ సబ్స్టిట్యూట్ చేస్తే సి వాల్యూ వచ్చేసింది. ఆ త్రీ వాల్యూస్ని ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వచ్చేసింది. చూడడానికి పెద్దగా ఉన్న చాలా అంటే చాలా ఈజీ ప్లస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చాలా అవకాశాలు ఉన్నామా ఈ ప్రాబ్లం ఇవ్వడానికి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ వస్తే మళ్ళీ వీడియో కొంచెం బ్యాక్ చేసి మళ్ళీ చూడండి, అర్థమవుతుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఇవ్వండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. కంటిన్యూషన్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. బాయ్.